నేడు తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగబోతోంది. గురవరాజుపల్లె మల్లవరం ఏర్పేడు మీదుగా యాత్ర కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు చిన్న సింగమలలో లారీ ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి ఉండబోతోంది. సాయంత్రం నాయుడుపేటలో భారీ బహిరంగ సభ ఉండబోతోంది. రాత్రి నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ బస చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఇప్పటికే చిత్తూరు జిల్లాను గుర్తు చేసుకుని తిరుపతి జిల్లాలో ప్రవేశించి రేణిగుంట సమీపంలో ఆయన రాత్రి విడిచేయడం జరిగింది. ఆ రేణిగుంట సమీపంలో ఉన్నటువంటి లారీ ఆటో వర్కర్లకు సంబంధించినటువంటి లారీ యజమానులు అలాగే డ్రైవర్లతోటి ఆయన ప్రత్యేకంగా సమావేశమై అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాళహస్తి మీదుగా నాయకపేటకు చేరుకొని ఉన్నారు. ఈతో సంబంధించి పార్టీ అధికారులు కార్యకర్తలు నాయకులు ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. ఎక్కడికక్కడ సీఎం జగన్మోహన్ కి రోడ్డు వెంబడి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలించేందుకు కూడా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అనంతపురం ఉమ్మడి చిత్తూరు నెల్లూరు కడప జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని డిపోల నుంచి ప్రతి డిపో నుంచి దాదాపు 20 నుంచి 25 బస్సులు ముఖ్యమంత్రి సిద్ధం మేమంతా సిద్ధం కార్యక్రమానికి బస్సులు ఆర్టీసీ అధికారులు కేటాయించారు. ఉదయం 6 గంటల నుంచే బస్సులను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసి అక్కడి నుంచి జనాలను ముఖ్యమంత్రి స్వాగతం పలికేందుకు రోడ్డు పక్కన జనాలు ఉంచే విధంగా కూడా అధిక పార్టీ శ్రేణులన్నీ చర్యలు చేపట్టాయి. అందుకోసమే తిరుపతి అలాగే చిత్తూరు నుంచి కూడా జనాలను సీఎం సభలకు తరలించేందుకు సమావేశం చేశారు లావణ్య. అయితే హరిబాబు, ముఖాముఖి ఎన్ని గంటలకి ప్రారంభం కాబోతోంది? షెడ్యూల్ ప్రకారం అయితే 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం, కానీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి ముఖ్యమైన నాయకులతోటి సమావేశమై వాళ్ళకి రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం చేసే అవకాశం కొంత కనిపిస్తున్న నేపథ్యంలో నాయకులతో కార్యకర్తలతో భేటీ కొంత ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని చెప్పని కూడా భావిస్తున్నారు లావణ్య. అయితే సాధారణ ప్రయాణికులు జగన్ యాత్రలకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారు బస్సులు లేక. సో వాళ్ళకేమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగిందా? గత 3 రోజులుగా చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతున్నప్పటి నుంచి తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళాలన్నా లేదంటే తిరుపతికి ఏదైనా ఆసుపత్రి కానీ లేదంటే ఇతరతర విద్యా వ్యాపార సంబంధాల కోసం తిరుపతికి రావాలన్నా ప్రయాణికులు గంటల తరబడి బస్ స్టాండ్లలో వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులు అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన బస్సులన్నీ చాలా వరకు సిద్ధం సభలకు ముఖ్యమంత్రి సభకు కార్యక్రమానికి తరలించడంతో తిరుమలకు వెళ్లే భక్తులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏసీ బస్సులు మినహా మిగిలిన బస్సులన్నింటినీ ముఖ్యమంత్రి కార్యక్రమానికి తరలించే నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్న వాళ్ళు కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నంతో కొంత ఆర్టీసీ అధికారుల చర్యల పట్ల కూడా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు లావణ్య. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.